అందరికీ నమస్కారం నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రెండు మూడు రోజుల నుంచి చూస్తున్న తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ షర్మిళ గారికి అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కార్యకర్తలకి మధ్య జరుగుతున్న ఓ యుద్ధాన్ని దీని గురించి స్పందించమని కొంతమంది మిత్రులు నన్ను అడగడం సో వాళ్ళ కోసం నేను ఈ వీడియో కొంత గమనించి అసలు ఏం జరిగిందనేది ఎందుకంటే ఇది నర్సంపేట అనేది మాకు పెద్ద దూరమేం కాదు మహబూబాద్ నుంచి చాలా దగ్గరలోనే ఉంటుంది ముప్పై నలభై కిలోమీటర్ల డిస్టెన్స్ అంతే కాబట్టి దాని గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత నేను ఇప్పుడు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ షర్మిళ గారు వచ్చి ఇక్కడ పార్టీ పెట్టడం తర్వాత ప్రభుత్వం మీద ఆవిడ గలం విప్పడం ప్రశ్నించడం దానికి కొంతమంది టిఆర్ఎస్ కార్యకర్తలు మమ్మల్ని ఇలా అనకూడదు ఇది ఆ రాష్ట్రం ఇది ఈ ఈ రాష్ట్రం ఇది అక్కడ ఇక్కడ అని చెప్పి అనడం ఇదంతా ముందు నుంచి జరుగుతూ ఉంది బట్ ఈ మధ్య ఏమైందంటే ఆవిడ పర్టిక్యులర్గా ఏ నియోజకవర్గానికి వెళ్తే ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేని కడిగి పారేస్తున్నారు ఈ విషయంలో పర్సనల్గా నా ఫుల్ సపోర్ట్ మాత్రం షర్మిల గారికి నేను ఇస్తాను బికాస్ ఎవరైనా ఎక్కడైనా పార్టీ పెట్టవచ్చు ఎవరైనా ఎక్కడి నుంచైనా క్వశ్చన్ చేయచ్చు ప్రభుత్వంలో ఉన్నోన్ని ప్రశ్నించాలంటే చాలా గట్స్ ఉండాలి సో ఆ గట్స్ ఒక ఆడ మహిళ మనిషికి ఉండడం అనేది నిజంగా ఇది చాలా గొప్ప విషయం ఆవిడ మన నరసంపేటకు సంబంధించిన సుదర్శన్ రెడ్డి గురించి ఏదో మాట్లాడడం జరిగింది సో అలా మాట్లాడినందుకు నాకు తెలిసినంతవరకు అక్కడ ఆవిడ ఆ ఎమ్మెల్యేని కొన్ని జనరల్గా అంటే షర్మిలని నేను ఎందుకు సపోర్ట్ చేస్తున్నానంటే ఆవిడ కూడా ఇష్టం వచ్చిన మాటలు అయితే ఎక్కడా అనలేదు ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే ఇది ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నాడు ఏమేమి హామీలు ఇచ్చిండో ఆ హామీల్ని నెరవేర్చాడా లేదా అని చెప్పి ఆవిడ క్వశ్చన్ అడగడం జరుగుతూ ఉంది సో ఇందులో తప్పైతే లేదు నాకు తెలిసినంత వరకు ఎక్కడ కూడా ఆవిడ చాలా కరెక్ట్గా మాట్లాడుతున్నారు మీరు రైతులకు రుణమాఫీ చేస్తానన్నారు డబుల్ బెడ్రూమ్స్ ఇస్తానన్నారు తర్వాత నిరుద్యోగ బృత అన్నారు ఇంటికో ఉద్యోగం అన్నారు దళితులకు మూడెకరాల భూమి అన్నారు ఇలా కొన్ని ఏవేవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు ఏవి నెరవేర్చలేదు కదా అని చెప్పి ఆవిడ అడిగే ప్రయత్నం చేశారు ఇది ఖచ్చితంగా మంచి విషయమే అయితే పెద్దిరెడ్డి సారీ సుదర్శన్ రెడ్డిని నరసంపేట ఎమ్మెల్యేని అడ అనడంతో అక్కడున్న కార్యకర్తలు అందరూ ఆవిడ తీసుకెళ్ళిన ఆవిడ క్యారీ వ్యాన్ దాన్ని తగలబెట్టేసి తర్వాత మరి ఎక్కువ ఏ చోటో మరి అది నర్సంపేటలోనో మరి ఎక్కడో సంథింగ్ అని అక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహంతో పాటుగా షర్మిల ఫ్లెక్సీని కూడా పెట్రోల్ పోసి తగలబెట్టడం జరిగింది అందులో భాగంగానే ఆవిడకు ఇక్కడ పెదాల మీద చిన్న గాయం కూడా అవడం జరిగింది ఆ గాయం చూసిన తర్వాత చాలామంది అనే విషయం ఏంటంటే అన్న ఆంధ్రలో కోడికత్తి డ్రామాలు ఆడాడు ఇక్కడ చెల్లి షర్మిల ఈ డ్రామాలు ఆడుతున్నారు ఆవిడ మీద దాడి చేయకముందని చెప్పి కూడా కొంతమంది కామెంట్స్ రాయడం జరుగుతూ ఉంది మేబీ ఆంధ్రలో అది డ్రామా అయ్యి ఉండొచ్చు కానీ తెలంగాణలో నాకు వరకు అయితే అది డ్రామా కాదేమో అనేది నా ఒపీనియన్ బట్ ఏది ఏవైనా కూడా ఒక మహిళని ఒక ఆదిశక్తిని అలా అవమానించడం అనేది కరెక్ట్ కాదు మాట్లాడితే షర్మిలని చాలామంది నీదాంధ్ర నీది ఇక్కడెందుకు వచ్చినావు నువ్వు ఇక్కడెందుకు పార్టీ పెట్టినావు నువ్వే అని ఉంటే నీ అన్న దగ్గర చూసుకోపో నీ అన్న రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తా అంటే నువ్వు ఇక్కడొచ్చు ఎందుకు క్వశ్చన్ చేస్తావు నువ్వు దమ్ముంటే నీ అన్నని ప్రశ్నించి అంటున్నారు ఎవరైతే అలా అంటున్నారో వాళ్ళే టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చేసి దేశమంతా పార్టీని మేము విస్తీర్ణించి పెద్దగా చేసేస్తాం మేము దేశాన్ని పాలిస్తాం ప్రతి రాష్ట్రంలోకి వెళ్తాం మేము ఆంధ్రప్రదేశ్లో కూడా అడుగుబెట్టి ఎన్నికల్లో బరిలోకి దిగుతామని చెప్పి ఎవరైతే షర్మిలని నీది ఈ రాష్ట్రం కాదు పక్క రాష్ట్రం దొబ్బే అంటున్నారో వాళ్ళే దేశమంతా మేము పార్టీ పెడతాం మేము కూడా ఆంధ్రప్రదేశ్లో అడుగు పెడతాం అంటున్నారు ఇది చూస్తే నిజంగా నాకు నవ్వొత్త అంటే మీరు పార్టీ పెట్టి దేశం అంతా పాలించాలన్న ఆకాంక్ష మీలో ఉన్న వ్యక్తులు మీరు పక్క రాష్ట్రం ఇది నీవు పగరాష్ట్రం పోయి కొట్లాడు అని చెప్పి అనడం ఎంతవరకు కరెక్ట్ ఇది అయ్యుండొచ్చు చాలామంది అనుకున్నట్టుగా నాకు కూడా కొంత సందేహం ఉంది ఇది ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడానికే వైఎస్ షర్మిల తెలంగాణలోకి వచ్చింది షర్మిల అనే వ్యక్తి ఖచ్చితంగా కేసీఆర్ వదిలిన బాణం అని చెప్పి చాలామంది అంటున్నారు నాకు కూడా ఆ సందేహం ఉంది ఎందుకంటే ఇలా ప్రశ్నించే వాళ్ళు చాలామంది ఉన్నారు బట్ ఇలాంటి దాడులు అనేవి మహిళ అని కూడా చూడకుండా చేయడం అనేది ఏమో ఇది ఒకవేళ ప్లానింగ్ అయ్యి ఉండొచ్చు షర్మిలకి షర్మిల జగన్ రెడ్డి లాగా చేసుకొని ఉండొచ్చు లేదంటే టీఆర్ఎస్ వాళ్ళు ఉండొచ్చు ఏదైనా జరుగుండొచ్చు కాక కానీ నాకు తెలిసినంతవరకు అయితే ఒక మహిళని ఎందుకంటే మానవత్వంతో స్పందించాలి కాసేపు రాజకీయాలని రాజకీయ జెండాలని అజెండాలని వీటన్నిటి పక్కన పెట్టాలి ఒక మనిషిలా మాత్రమే స్పందించడానికి ప్రయత్నం చేయాలి ఒక మహిళని అలా హైదరాబాదులో రోడ్డు మీద టైర్లకు క్రెయిన్ కట్టేసి అలా లాక్కెళ్ళడం నిజంగా చాలా అవమానకరం చాలా అవమానం బట్ అయినా కూడా ఆ ఉన్నాయి చూసిన వాళ్ళ షర్మిలలో అవి నాకు పర్సనల్గా అయితే బాగా నచ్చినాయి అంటే ఆవిడ చాలామందికి ఇన్స్పిరేషన్ కూడా అది మంచా చేడా నిజంగా కేసీఆర్ వదిలిన బాణమా లేకపోతే జగన్ రెడ్డి వదిలిన బాణమా ఎవరి బాణమా తర్వాత కానీ ఆవిడకి అంత అవమానం జరుగుతుంటే కూడా స్థిరంగా ధైర్యంగా అలా నిలబడ్డం అనేది నిజంగా చాలా హెడ్స్ ఆఫ్ చెప్పాలి ఆ గట్స్కి ప్రతి ఆడవాళ్ళు కూడా ఆ తెగింపు ఉండాలి ఖచ్చితంగా ఆ ధైర్యం ఉండాలి ప్రభుత్వంలో ఉన్న వ్యక్తిని నిజంగా అంటే అనకూడని మాటలైతే కాదు కదా అవి ఆవిడ మీద అంత కట్టి ఎందుకు చేస్తున్నారు నాకైతే అర్థం అంటే కావాలని కేసీఆర్ రప్పించి ఇలా చేస్తున్నారా ఓటుని చీల్చడానికి ప్రతిపక్ష ఓటును చీల్చడానికి ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడానికి లేకపోతే ఆవిడ నిజంగానే రాజన్న రాజ్యం రాజన్న రాజ్యం పక్కన పెట్టాను రాజన్న రాజ్యం ఏముంది మా రాజన్న మాకు ఇక్కడ పాలించింది ఏమంత పొడిసేసి ఇరగేసి తీసుకొచ్చిన మార్పులు చేర్పులు అయితే ఏం లేవు ఏదో ఊరుకో నలుగురు రైతులు మహా అయితే కానీ మిగిలిన వాళ్ళు ఎవరు సుఖంగా లేరు బాగుపడలేదు ఆయన హయాంలో కూడా అంత భయంకరమైన మార్పులు ఏం లేవు ఇక్కడ కానీ నేను చెప్పొచ్చేది ఏంటంటే ఏదైనా అయ్యి ఉండొచ్చు ఆవిడ లక్ష్యం ఆవిడ సీఎం అవ్వడం కోసమైనా అయ్యి ఉండొచ్చు ఎవ్వరికి వత్తాసు బలకకుండా నిజంగా ఆవిడలో చిత్తశుద్ధుండి ప్రభుత్వ వ్యతిరేక ఓటం చీల్చడం తన ఉద్దేశం ముఖ్య ఉద్దేశం కాకుండా ఆవిడ మాత్రం అధికారంలోకి లోకి రావాలి కేసరిచ్చిన హామీలు ఏవి నెరవేర్చట్లేదు కాబట్టి ఆయనను క్వశ్చన్ చేసి ప్రభుత్వంలోకి వచ్చి ఇవిడ ఇచ్చిన ఆ హామీలన్నీ రుణమాఫీ చేయడం కానీ రైతులకి లేకపోతే ఆ డబుల్ బెడ్రూమ్లు కంప్లీట్ చేయడం కానీ లేకపోతే నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడం కానీ ఇలాంటివి ఏవైనా చేయాలన్న ఆకాంక్ష ఆవిడ ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ బట్ ఒక మహిళని మాత్రం ఇలా అవమానించడం అనేది ఖచ్చితంగా తెలంగాణ సంస్కృతి సంప్రదాయం అనిపించుకోదు ఆవిడని అంత అవమాన పరిచి కూడా ఇప్పటికీ ఆవిడకి ఏ ఒక్కరు కూడా సపోర్ట్ చేయకపోవడం ఖచ్చితంగా దాడిని మాత్రం ఖండించాలి ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం ఎవరైనా పార్టీ పెట్టవచ్చు ఎవరైనా ప్రశ్నించవచ్చు ఎవరైనా తిరగబడవచ్చు ఎవరైనా పోరాటం చేయొచ్చు ఎవరైనా ధర్నా చేయొచ్చు ఎవరైనా రాస్తారోకో చేయొచ్చు ఎవరైనా ప్రజల పక్షాన నిలబడి పోరాడొచ్చు అంత మాత్రం అధికారం చేతిలో ఉంది కదని చెప్పి పోలీసుల్ని కార్యకర్తలని ఇష్టం వచ్చినట్టుగా రాళ్ళు రప్పలతో ఆవిడ మీద దాడి చేయించి నిజంగా ఆవిడ పెదాల మించి ఆ గాయం నుంచి రక్తం వచ్చినప్పుడు నాకైతే బాధ అనిపించింది పర్సనల్గా ఒక మగాన్ని చేస్తుంటే ఏమో లే పోనీ లేని అమ్మ ఇవన్నీ కామన్ అని అనుకునేటోని లైక్ మన బండి సంజయ్ మీద కానీ లేకపోతే మన అరవింద్ మీద కానీ ఇలాంటి వాళ్ళ మీద దాడులు జరిగినాయి మల్లారెడ్డి మీద కానీ ఇలాంటి మగాళ్ళ మీద ఇది వేరు కానీ మహిళల మీద అనేది కాస్త ఆలోచించాల్సిన విషయం ఇది అది కూడా ఆవిడ కూడా భయంకరమైన భూతులేం మాట్లాడాల నార్మల్గా మీరు చెప్పినవి మీరు చెయ్యట్లేరు ఏం బిక్కుతున్నాడు మీ ఎమ్మెల్యే గాడిద పళ్ళు తోముతున్నాడా నిద్రపోతున్నాడా తాగి పడుకున్నాడా అని చెప్పి అనింది తప్పేం లేదు అది అంత భయంకరంగా ఆవిడని ఏదో కేసులో పెట్టి ఏదో జైలు అని ఏదో కోర్టు అని ఇదని బొక్కలని చెప్పి ఏదో తిప్పుతూ ఉన్నారు కానీ ఆవిడ మాట్లాడిన తప్పేం లేదు మీరు ఇచ్చిన హామీని మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నదామా ఈ విషయంలో నేను ఖచ్చితంగా షర్మిల గారి ఆ గట్స్ని నేనైతే మెచ్చుకుంటున్నా మరి ఆవిడ రాజకీయ కోణం ఏముంది వాళ్ళ దూర దృష్టి ఏముందనే నాకు తెలియదు కానీ ఈ ఇన్సిడెంట్లో మాత్రం పర్సనల్గా నాకు టీఆర్ఎస్ నచ్చలేదు నాకు షర్మిళ గారి గట్స్ అయితే నాకు నచ్చినాయి అని చెప్పి తెలియజేసుకుంటూ దయచేసి ఇది మన సంస్కృతి కాదురా అబ్బాయిలు జరసేపు మారనరా అలా ఒక ఆడ వాళ్ళని పట్టుకొని అలా మాట్లాడకూడదు అది కూడా ఆవిడ చేసే తప్పు చేసుంటే వేరు తప్పులు మాట్లాడితే వేరు పవర్లో ఉన్నోడిని ప్రశ్నించేటోళ్ళని మనం తప్పు పట్టకూడదు పవర్లో లేనోడిని ఓడిపోయినోడిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే దాన్ని కోసి కారం పెట్టాల ఇంత మాడికే పచ్చడి పెట్టినవి ఏం లేదు ఆ గాయం మీద ఉంటుంది వాళ్ళకు కానీ గెలిచినోడిని ప్రశ్నించేటోళ్ళకు చాలా గట్స్ ఉండాలి ఆ గట్స్ షర్మిలలో ఉన్నాయి కాబట్టి ఇది అర్థం చేసుకోండి మన సంస్కృతిని కాపాడండి నేనైతే ఈ విషయంలో షర్మిల గారికి సపోర్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ జై హింద్